అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ చీఫ్ క్యాట్రాక్ట్ అండ్ రిఫ్లాక్టివ్ సర్జన్. ఇంతకు ముందు మనం డ్రైనెస్ గురించి మాట్లాడుకున్నాం, కళ్ళల్లో తడి ఆరిపోతుంది, పొడిబారిపోతుంది అనే విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నీరు ఎక్కువ కారడం అనేది కూడా మేజర్గా మేము చూసే కంప్లైంట్. ఎక్కువగా కళ్ళల్లో నీరు కారుతుంది, ఆగకుండా నీరు కారుతుంది, ఇట్లా కొన్ని కంప్లైంట్స్ అనేది పెద్దవాళ్ళు ముఖ్యంగా వింటూ ఉంటాం. దానికి చాలా కారణాలు ఉంటాయి. నీరు అనేది రిఫ్లెక్స్ మెకానిజం, అంటే కళ్ళల్లో ఏదన్నా పడ్డ ఇరిటేషన్ ఉన్నా, ఏదో కెమికలో లేదంటే ఏదన్నా ఫారిన్ బాడీయో, ఇట్లా రిఫ్లెక్స్ కింద వాటరింగ్ వస్తుంటుంది. అది ఎక్కువ అవుతుంది, మనం ఏడ్చినా కూడా ఎక్కువ వాటరింగ్, అది ఎమోషనల్గా వస్తూ ఉంటుంది. వాటర్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ముక్కులోకి వెళ్ళిపోవాలి, అది డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టంలో ఏ భాగంలో అయినా బ్లాకేజ్ ఉన్నా, ముక్కులోకి వెళ్ళిపోవాల్సినప్పుడు ముక్కులో బ్లాక్ ఉండొచ్చు, లేదా పంక్టం బ్లాక్ ఉండొచ్చు, ఈ ఏరియాలో నుంచి ఎంటర్ అయ్యేంత వాటర్ ముక్కు లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు ఎనీ స్టేజ్లో బ్లాక్ ఉన్నప్పుడు వాటర్ అనేది రీగజిటేట్ అవుతుంది. కొన్ని ముక్కు కండిషన్స్ ఉంటాయి, నేసల్ సెప్టమ్, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని, ఈ సెంట్రల్ ఏరియా బాగా పక్కకి డీవియేట్ అయినప్పుడు ఆ ప్యాసేజ్ సిస్టమ్ని బ్లాక్ చేయొచ్చు. అలర్జీస్, ముక్కులు ఏదైనా అలర్జీస్ ఉన్నా, ఏదైనా ఎన్ని కారణాల వల్ల అయినా, లోపల పాలిప్స్ అని అలర్జిక్ కండిషన్స్ వల్ల లోపల భాగం, ముక్కు లోపల భాగం బల్జ్ అయినప్పుడు ఈ ప్యాసేజ్ని బ్లాక్ చేస్తుంది, ఆటోమేటిక్గా వాటర్ రీగజిటేట్ అవుతుంది. ఈ కండిషన్స్ వల్ల కూడా వాటరింగ్ అనేది కామన్గా ఉండొచ్చు. మేజర్గా ఏజ్ రిలేటెడ్గా ఇవి చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఈ రెప్ అనేది వాటర్ని ముక్కులోకి లాగాలి, ఇట్స్ కైండ్ ఆఫ్ అ సక్షన్ మెకానిజం, లాగేస్తుంది. కొంత ఏజ్డ్ వల్ల, ఒక 60 ఇయర్స్ ఆ పైబడిన వాళ్ళకి మీరు చూస్తే ఈ ఏరియా అంతా లూజ్ ఉంటుంది. ఆ స్కిన్ లూజ్ అవడం వల్ల ఎఫికసీ తగ్గి ఆ వాటర్ని పుల్ చేసే మెకానిజం ఆటోమేటిక్గా బాగా తగ్గిపోవడం వల్ల వాటర్ అనేది అక్కడే ఆగిపోయి కారుతూ ఉంటాయి. ఈ లిడ్ కొన్ని లిడ్ కండిషన్ ఎక్ట్రోపయోన్ అంటాం, అంటే ఈ కొన్ని కండిషన్స్లో ఏంటంటే కింద రెప్ప బయటకు వచ్చేస్తుంది, అంటే ఇవర్ట్ అయిపోతుంది, అప్పుడు కూడా ఆ మెకానిజం తగ్గి వాటరింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏజ్ రిలేటెడ్గా చూస్తూ ఉంటాం. రెండోది, ఎక్కువగా టీవీ చూస్తున్నా, చదువుతున్నా, ఎక్కువ నిద్ర తక్కువైనా, కొన్ని కారణాల వల్ల ఈ రెప్ప పూర్తిగా మూసుకోదు, బెల్స్ పాల్సీ అనో కొన్ని కండిషన్స్ వల్ల, వీటంతటి వల్ల డ్రైనెస్ వచ్చి రిఫ్లెక్స్ మెకానిజం కింద వాటరింగ్ వస్తూ ఉంటుంది. సో అది కూడా ఇబ్బందికరమైన విషయమే. సో ఈ కారణాలు ఏదైనా కూడా ఫస్ట్ వాటరింగ్ అనే మా దగ్గరికి రాగానే మేము చేసే ఫస్ట్ కొంత హిస్టరీ తీసుకొని, అది ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు ఉంటుందా, అప్పుడప్పుడే ఉంటుందా, అలర్జీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత సిరింజింగ్ అనే బేసిక్ టెస్ట్ చేస్తాం. సిరింజింగ్లో ఏం తెలుస్తుందంటే ఈ రెప్ప నుంచి ముక్కు వరకు ఎక్కడ బ్లాకేజ్ ఉంది అనేది మనకి ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ బ్లాకేజ్ని బట్టి సాఫ్ట్ స్టాపా, హార్డ్ స్టాపా అనేది ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకొని మా దగ్గర ట్రీట్ అయితే మేమే చేసుకుంటాము, లేదంటే ఈఎన్టీ వాళ్ళు కరెక్ట్గా న్యాయం చేయగలుగుతారు అనుకుంటే ఈఎన్టీకైనా మనం రెఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముక్కులో ఎక్కడ ఇష్యూస్ ఉన్నా, అలర్జిక్ కానీ, పాలిప్స్ కానీ, డేసల్ డివియేటెడ్ నేసల్ సెప్టమ్స్ కానీ, ఇట్లా ఉన్నప్పుడు కూడా అవి ట్రీట్ చేసుకుంటేనే ఇవి ట్రీట్ అవుతాయి. సో ఆ సిరింజింగ్ అనేది బేసిక్ స్టెప్ అండి మాకు. అది తీసుకున్న తర్వాత దెన్ వీల్ డిసైడ్ వాట్ టు గో అబౌట్. కొంతమందికి బేసిక్ స్టెప్స్ నుంచి, కన్జర్వేటివ్ అప్రోచ్ నుంచి సర్జికల్ ప్రొసీజర్ వరకు చేయాల్సిన అవసరం రావచ్చు. వేర్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్ దెన్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఓన్లీ మెడికల్ మేనేజ్మెంటా లేదా సర్జికల్ మేనేజ్మెంటా అని డిసైడ్ చేసుకుంటాం. సర్జికల్ మేనేజ్మెంట్ అయితే అది కూడా ఇట్స్ 15 to 20 minutes ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజరే. ఏం చేస్తామంటే ముఖ్యంగా ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని ఓపెన్ అప్ చేసి ప్యాసేజ్ మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. దీనివల్ల వాటర్ అనేది కారకుండా లోపలికి వెళ్ళిపోతుంది, ముక్కులోకి వెళ్ళిపోయి ఆ బ్లాక్ పోవడం వల్ల ఇంకా డైరెక్ట్గా ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఆ ముక్కులోకి వెళ్ళిపోవడం వల్ల మేజర్గా సిమ్టమాటిక్గా రిలీఫ్ వచ్చి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో లేదా రిఫ్లెక్స్గా వచ్చే వాటరింగ్, అంటే డ్రైనెస్తో వచ్చే వాటరింగ్, లేదా ఇరిటేషన్ వేటి వల్ల వచ్చే వాటరింగ్కి లూబ్రికేటింగ్ డ్రాప్స్ కానీ లేదా వేడి నీళ్ళ కాపరం కానీ, డ్రై ఐస్ ఉంటే కనుక డ్రై ఐస్ని ట్రీట్ చేసుకోవడం, డైట్ ద్వారా కానీ కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా కానీ ఇవి కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే ఆ ఇబ్బంది కూడా తగ్గిపోతుంది.